బెట్టింగులు. దీనివల్ల రోడ్డును పడ్డ కుటుంబాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే మాయలో యువకుడు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బాగా చదివి ప్రయోజకుడవుతాడని ఎన్నో ఆశ పెట్టుకున్నారు తల్లిదండ్రులు. కొడుకు కోసం ఎన్నో కలలు ఊహించింది ఒకటైతే జరిగింది ఇంకొకటి. బెట్టింగ్ మోజులో పడి ఓ యువకుడు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడంతో మరోసారి ఆ మాఫియా వ్యవహారం బయటకొచ్చింది. గుంటూరు జిల్లా పెద్దరెడ్డిపాలెనికి చెందిన గురువారెడ్డి క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ అతగాడు ఆ మోజులో పడి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 68 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇందుకోసం ఊరి నిండా అప్పులు కూడా చేశాడు. చివరకు చేసేది గొడవ పడి 3 ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాడు. చివరకు తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. ప్రాణాపాయంలో ఉన్న గురవారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. వారం రోజులు చికిత్స పొందిన అతడు పరిస్థితి విషమించి చనిపోవడంతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేట క్రికెట్ బెట్టింగే కాకుండా మట్కా పేకాటకు అడ్డగా మారిన పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బెట్టింగ్ దందాల్లో పోలీసులు మామూలు వసూలు చేసుకుని వాటాలు పంచుకుంటున్నట్టు తేలింది. ఇదే బెట్టింగ్ కేసులో నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 3 అధికారులపై వేటు పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముఠాలు ఆట కట్టించకపోతే మరిన్ని అనర్థాలు తప్పవు.